ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాతృ నమః 2022 జనవరి నుంచి 2022 డిసెంబర్ వరకు మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. అయితే మనము గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఏప్రిల్ మాసంలో గురువు, శని, రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు కూడా మారుతున్నాయి. వీటి మార్పు అనేది మనం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు గమనించవచ్చు. అంటే మార్పు అనేది ఒక ఏడాది పాటు ఉంటుంది. అయితే మనం ఏంటంటే సంవత్సర ఫలితాలు తీసుకుంటున్నాం గనక ఇది మనం డిసెంబర్ వరకే చూసుకుంటాం. అయితే మరి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంది అని గనక గమనిస్తే, ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా వారి యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రుణ బాధలు ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత శత్రువుల విషయంలో ఇబ్బంది పడటం, లేకపోతే అనుకోకుండా మీ ప్రమేయం లేకుండానే కోర్టు వ్యవహారాలలో మీరు ఇరుక్కుపోవటం, ఇలాంటివి మీకు ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి. మరి ఏప్రిల్ నుంచి ఏమిటి మన పరిస్థితి అనంటే, ఏప్రిల్లో మీకు శని మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో, గురువు తృతీయ స్థానంలో, రాహు చతుర్థ స్థానంలో, కేతువు దశమ స్థానంలోకి మారబోతున్నారు. శని ఎప్పుడైనా సరే ద్వితీయ స్థానంలో ఉండటం ఆర్థికంగా అనుకూలత అనేది కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి వాతావరణాన్ని కలిగిస్తుంది. మంచిగా మాట్లాడటము, మంచి పనులు చేయటము, మంచి విషయాల మీద ఆసక్తి చూపించటము, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ మీరు సహాయ సహకారాలు అందించటం, వారితోటి మీరు కలిసి ఉండేందుకు ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా మీరు గమనిస్తారు. ఆహార నియమాలను గనక మీరు చక్కగా పాటిస్తే ఇంకా చక్కగా మీ ఆరోగ్యం అనేది కూడా మీకు కుదుటపడుతుంది. అయితే ఇక్కడ గురువు తృతీయ స్థానంలోకి మారటం అనేది కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, దీంతోపాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన ఏమైనా తగువులు గొడవలు ఇలాంటివి ఉండి కోర్టు వరకు వెళ్ళారు అని అనుకున్న వాళ్ళు ఏదైనా సరే ఒక మీడియేటర్ ద్వారా కలిసేందుకు ప్రయత్నం కనుక చేస్తే వారికి అనుకూలత. దీంతోపాటుగా ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైనా సరే ఏప్రిల్ నుంచి మేము ఉద్యోగం మారాము, లేకపోతే మేము ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం, మాకు సక్సెస్ బాగుంటుందా అంటే తప్పనిసరిగా అలాంటి వారికి సక్సెస్ రావటం. జూలై నుంచి నవంబర్ వరకు ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా వస్తాయి. తర్వాత వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉండటం, వ్యాపారస్తుల్లో ముఖ్యంగా ఎవరైనా పార్ట్నర్షిప్స్లోకి వెళితే వారికి మాత్రం ఇక్కడ ఇబ్బంది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు, వ్యాపార కొత్త వ్యాపారాలు తీసుకోవచ్చు, మంచిగా ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకుంటారు, ఉన్న వ్యాపారాన్ని చాలా చక్కగా నడుపుకుంటారు. కానీ మీరు కనుక పార్ట్నర్షిప్స్లోకి వస్తే అక్కడ మాత్రం ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. మరి విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందా? చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకి సంబంధించి ఎవరైనా బిజినెస్ చేస్తాము, మాకు బాగుంటుందా అని అడిగితే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి ఏ విధంగా ఉంటుంది అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, సంతానానికి కూడా విశేషంగా కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు. వారికి అన్ని రకాలుగాను కూడా మంచిగా అనుకూలత లభించటం, మీ సంతానానికి గనక మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి అది అనుకూలంగా ఉండటం, లేదా మీకు మీ సంతానం వలన చక్కటి అంటే వారికి సంతానం కలగటం, ఇలాంటి చక్కటి వార్తలు అనేవి మీరు వింటూ ఉంటారు. తర్వాత లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. దాని వలన కూడా మీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ సక్సెస్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఎట్లా ఉంటుంది అనుకూలమైన సమయం అని గనక మనం అడిగితే, ఇక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు గనక చదువు పరంగా మేము వెళ్ళాలి, మా విదేశాలకి వెళ్ళి మేము చదువుకోవాలి అని గనక ప్రయత్నం చేస్తే వారికి కూడా ఇక్కడ అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల విషయంగా గనక చూసుకుంటే చాలా చక్కగా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారి పరిస్థితి ఏమిటి అని గనక మనం గమనిస్తే, వీరు మాత్రం వారికి కొంచెం కంఫర్ట్ జోన్ అనేది తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వారికి ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఆరోగ్యం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి, అలాగే వెహికల్స్ కొనేటప్పుడు కూడా కొంత
జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వెహికల్స్ నడపటం వలన లేకపోతే మీరు రోడ్ క్రాస్ చేస్తున్నా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్కి కొంతవరకు ఆరోగ్యం అనేది అనుకూలంగానే ఉంటుంది. అయితే వాడాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు జరగటము, లేదా ఒక్కొక్కసారి ఎక్కువ మందులు ఇవ్వటం కూడా మీకు రాంగ్ డయాగ్నోసిస్ జరగటం, ఎక్కువ మందులు ఇవ్వటం, లేకపోతే మీరు మనకంతా బాగానే ఉంది కదా అనుకున్నా కూడా కొన్నిసార్లు మీ ఆలోచనకి తగినట్టుగా కాకుండా వేరే రకంగా మీకు మెడికేషన్ జరగటం, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద గనక మనం చూసుకున్నామంటే ఈ రాశి వారికి కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు కలగటం, అలాగే ఆస్తిపరమైన ఇబ్బందులు కలగటం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు, ఎక్కువ శాతం కోర్టు పరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోర్టు మీరు ఏమైనా సరే నెగోసియేషన్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కోర్టు పరమైన ఇబ్బందులు ఏమున్నా అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరంలో మొదలయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఎవరు కాంప్రమైజ్ కాకపోవటం, అలాగే మనమే కరెక్ట్ అనే భావన కూడా కలిగి ఉండటం వలన అవి ఇంకొంచెం మీకు ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా గమనించామంటే లాస్ట్ 1 ఇయర్తో చూసుకుంటే మకర రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. గమనించాల్సిన విషయం ఏమిటి, మనం గురు శనుల ఒక గోచార పరిస్థితిని బట్టి మాత్రమే చెప్తున్నాం, మిగతా గ్రహాలను మనం ఇక్కడ గమనించుకోవట్లేదు. రెండో విషయం ఏమిటి, ఇక్కడ మనం ఓన్లీ గోచార ఫలితాలు మాత్రమే ప్రస్తావిస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది, వీరు ఇక్కడ తప్పనిసరిగా రావి చెట్టుకి నీరు పెడుతూ ఉండటం, లేకపోతే రావి చెట్టుకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అది కూడా ముఖ్యంగా శివాలయంలో ఉన్న రావి చెట్టుకి ప్రదక్షిణ చేయటం, దీంతోపాటు రావి చెట్టుకి కొద్దిగా నీళ్లు పోయటం, అక్కడ చక్ర వేయటం, ఇలా చేయటం వలన ఆర్థికంగా అభివృద్ధి కలగటంతో పాటుగా అనారోగ్యం ఏదైతే ఉంటే అది తొలగిపోతూ ఉంటుంది. రెండోది ఏమిటి అంటే మీరు సుదర్శన మంత్రాన్ని కానీ సుదర్శన స్తోత్రాన్ని కానీ చదువుతూ ఉండటం, ఇది చదువుతూ ఉండటం వలన మహాసుదర్శన మంత్రం, మహాసుదర్శన శ్లోకం ఇవి చదివితే మీకు ఎటువంటి శత్రు బాధలు ఉన్నా, ఎటువంటి కీడు కలుగుతున్నా, ఎటువంటి అపాయం కలుగుతున్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టుపరమైన వ్యవహారాలు చాలా మీకు పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం గనక, మీరు గనక ఈ సుదర్శన మంత్రాన్ని చదువుతూ ఉంటే, సుదర్శన శ్లోకాన్ని గనక మీరు చదువుతూ ఉంటే చాలా చక్కగా మీకు శత్రువులపైన విజయం లభించడంతో పాటుగా కోర్టుపరమైన వ్యవహారాలు ఏమున్నా కూడా అవి తొందరగా మీకు కొలిక్కి వస్తాయి. ఇవి మకర రాశి వారి ఫలితాలు. స్వస్తి.